నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సక్సెస్ఫుల్ సెంచరీ కొట్టేస్తోంది మరో వారం రోజులు ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకోబోతోంది డిసెంబర్ రెండున రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ జాతర అఖండ గర్జన మోగించేసింది కలెక్షన్లో కుమ్ముడు కుమ్మేసింది ఏకంగా ఐదు వారాల పాటు ఎనభై శాతం ఆకుపెన్సీతో రన్ అయింది పుష్ప వచ్చిన సంక్రాంతికి బంగారాజు వచ్చినా కూడా అఖండ జోరుకి బ్రేకులు వేయలేకపోయాయి అయితే యాభై రోజుల పోస్టర్ అనేది కనుమరుగైపోయిన ఈ రోజుల్లో అఖండ ఇండియాలోనే నూట మూడు కేంద్రాల్లో యాభై రోజులు ప్రపంచవ్యాప్తంగా నూట ఆరు కేంద్రాల్లో పూర్తి చేసుకుంది పాలయ్య సినిమా ఇప్పటి వరకు వంద కోట్ల క్లబ్లో చేరలేదైతే అఖండ దెబ్బతో వంద నుంచి నూట యాభై నూట యాభై నుంచి రెండు వందల కోట్లు కూడా క్రాస్ అయిపోయింది ఈ సినిమా థియేటర్కల్ రన్తో నూట యాభై కోట్లు కొల్ల కొట్టింది ఐదారు కేంద్రాల్లో ఈ సినిమా వంద రోజులకు చేరువవుతోంది ఈ నెల పన్నెండున కర్నూలులో అఖండ శతదినోత్సవం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి బాలయ్య ముఖ్య అతిథిగా వస్తారని అంటున్నారు ఇక అఖండ అరాచకం ఏపీ తెలంగాణలోనే కాదు అటు ఓవర్సీస్లో కర్ణాటక మహారాష్ట్రలోనూ గర్జన మోగించింది మహారాష్ట్రలో షోలాపూర్ కర్ణాటకలోని రాయచూర్ బల్లారి లాంటి చోట్ల భారీ వసూలు కొట్టింది అటు కర్ణాటకతో పాటు షోలాపూర్లోనూ యాభై రోజులు ఆడింది ఓవర్సీస్లో అమెరికాలో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా యూకేలోనూ భారీ వసూలు రాబట్టింది చాలా రోజుల తర్వాత బాలయ్య తన దెబ్బేంటో బాక్సాఫీస్ దగ్గర చూపించాడు అటు అఖండ హిట్టు అటు బుల్లితెరపై అన్స్టాపబుల్ సూపర్ హిట్టు ఇప్పుడు వరుస సినిమాలు అటు అన్స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్ కూడా సమాంతరంగా కంటిన్యూ అవుతోంది అలాగే బాలయ్యకు సరైన సినిమా పడితే అరేంజ్ ఎలా ఉంటుందో కర్ణాటక మహారాష్ట్ర వసూలే ప్రూవ్ చేస్తూ ఉన్నాయి మొత్తానికి బాలయ్య తన సత్తా చాటుతూ తనకి ఎదురే లేదంటున్నాడు మరైతే మహారాష్ట్ర కర్ణాటకలో అంటే ఇతర రాష్ట్రాల్లో కూడా బాలయ్య హవా కొనసాగుతుందంటే దట్ ఈస్ బాలయ్య అంటున్నారు